ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులకు సంబంధించి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో 0 FIR నమోదవటం, ఈ కేసుని నార్సింగి పోలీసులకు ట్రాన్స్ఫర్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నార్సింగి పోలీసులు 1 FIR నమోదు చేశారు. ఈ 1 FIR పొందుపరిచినటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే, జానీ మాస్టర్ మీద ఆరోపణలు చేసినటువంటి జూనియర్ కొరియోగ్రఫర్ మహిళ ఎవరైతే ఉన్నారో, ఆమె మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఒక మహిళని. సో ఇక్కడ ఇలాంటి లైంగిక వేధింపుల కేసులకి సంబంధించినటువంటి అంశాల్లో బాధితుల పేర్లు వెల్లడించకూడదు కాబట్టి ఆమె పేరు మేము చెప్పట్లేదు. సో D12కి సంబంధించి సీజన్లో ఆమె ఒక కంటెస్టెంట్గా పోటీ చేయటం జరిగింది. ఆ పోటీల్లోనే జానీ మాస్టర్ అక్కడ జడ్జిగా వెళ్ళినప్పుడు ఆమెకు తన వద్ద అసిస్టెంట్గా అవకాశం ఇస్తానని చెప్పి చెప్పటం, తర్వాత ఆమెను తన వద్ద అవకాశం ఇస్తాం రమ్మని చెప్పి ఫోన్ చేసినటువంటి నేపథ్యంలో అసిస్టెంట్ కొరియోగ్రఫర్గా ఆమె అతని దగ్గర చేరటం, ఆ తర్వాత పలు సందర్భాలలో అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళినప్పుడు ముంబైని అలాగే చెన్నై ఇలా వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తాను ఒప్పుకోకపోతే కొట్టేవారని, హింసించేవారని ఆమె 1 FIR నమోదు చేయడం జరిగింది. అలాగే పలు సందర్భాలలో జానీ మాస్టర్ భార్య ఆమె మీద దాడికి పాల్పడ్డారని, కొన్ని సందర్భాల్లో జానీ మాస్టర్ తనని మతం మార్చుకుని, స్వతహాగా హిందూ కుటుంబంలో పుట్టినటువంటి తనని మతం మార్చుకుని ముస్లింగా మారి పెళ్లి చేసుకోవాల్సిందిగా వేధించారు అని చెప్పి ఆమె 1 FIR ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా విపులంగా దాంట్లో పొందుపరచడం జరిగింది. సో ఇంకా మరిన్ని విషయాలు దీంట్లో ఉన్నాయి, పూర్తి విషయాలు బయటికి చెప్పడం అసభ్యకరంగా బాగోదు కాబట్టి మేము కొంచెం తగ్గించే చెప్తున్నాము రియల్గా చెప్పాలంటే. సో దీనికి సంబంధించి పోలీసులు అయితే చర్యలు చేపడుతున్నారు, మరొకటి 2 రోజుల్లో అరెస్టు కూడా ఉండవచ్చు అనేటువంటి వార్తలు అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి ఈ కేసు ఎంత దూరం వెళ్తుంది ఏంటనేది అయితే చూడాలి.